తాడిపత్రి ఈరోజు మన యువ కిరీటం, మన యువ నాయకుడు, మన యువ గర్జన, మన లోకేష్ గారు చేపట్టిన ఈ యువ కలం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు, చంద్రన్న ఆప్తులకు, లోకేష్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి వందనం, వందనం, అభివందనం. మొదలుగా మొన్న జరిగిన పట్టభద్ర ఎన్నికల్లో మన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆ గెలుపు కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది కాదు, మార్పు కోరే ప్రతి యువతది, ప్రతి కర్షకుడిది, ప్రతి కార్మికుడిది, బడుగు బలహీనని చెందిన వారిది, ఒక రెడ్డిది, ఒక కమ్మది, ఒక కాపది, మనందరిది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, మనమంతా ఎటువైపు చేసినా సమస్యలు, 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 అవునా కదా? మళ్ళా ఎక్కడ మొదలు పెడతాం మన చర్చని? ఓ రైతన్న కన్నీటి గురించి మాట్లాడదామా? అదే రైతన్న ఆవేదన గురించి మాట్లాడదామా? నీరు ఏరై పారుతున్నా నిల్వ చేయాలని మూర్ఖుల గురించి మాట్లాడదామా? లేదంటే, లేదంటే చుక్క వాన లేకపోయినా నీరందించిన మేధావుల గురించి మాట్లాడదామా? ఏమయ్యా, ఇంకో దాని గురించి కూడా మాట్లాడచ్చుకోవచ్చు మనము. పోలీసులని అడ్డ పెట్టుకొని రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకుల గురించి మాట్లాడదామా? లేదంటే మరోవైపు కూడా మాట్లాడచ్చు. నెల జీతం పడుతుందో పడదో అని బిక్కు బిక్కుమంటున్న మన ఉద్యోగస్తుల గురించి మాట్లాడదామా? లేదంటే మన యువత ఆకలి గురించి మాట్లాడదామా? ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట ఇక్కడ నుంచి వస్తుంది నాకు. ఇలానే మాట్లాడుకుంటా పోతే రోజులు కాదు కాని, వారాలు కాదు కాని, సంవత్సరాలైనా సరిపోవు మనకి. దాదాపు 75 ఏళ్ళైంది మనకి స్వాతంత్రం వచ్చి. ఏమయ్యా, ఈ 75 ఏళ్ళలో ఎటువంటి నీచ నికృష్టమైన ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా